యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని 7వ వార్డు లక్కారంలో డ్రైనేజీ పైప్లైన్ కోసం రోడ్డు మధ్యన త్రవ్వకాలు నిర్వహించినట్లు స్థానికులు వాపోతున్నారు. కానీ డ్రైనేజ్ పని పూర్తి కాలేదని, అందులో చిన్నపిల్లలు పడి గాయాలు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులకు విజ్ఞప్తి చేసినా కూడా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. నా పేరు పెద్దగోని మైసయ్య సన్నా వెంకయ్య. మా ఇంటి నెంబరు 3-88/2 7వ వార్డు. ఇది పైప్లైన్ ఇస్తామని 3 నెలల కింద తీసిండు కాసర్ల శ్రీనివాసరెడ్డి. వార్డు నెంబరు మంజుల శ్రీనివాసరెడ్డి మరియు కాంట్రాక్టరు భవన ఋషి ఇద్దరు కలిసి తీసిరు. 3 నెలల సంది పైప్లైన్ వేస్తాయారు. మాకు ఇబ్బందిగా ఉంది. వస్తూ పోతుంటే నీళ్ళు పట్టకపోతుంటే లైన్లో ఇద్దరు పడి దెబ్బలు తాకినాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. మరియు కౌన్సిలర్ చైర్మన్ కూడా నేను ఆల్రెడీ విన్నవించుకున్నా, వీడియో కూడా పెట్టిన, చైర్మన్ కూడా స్పందించట్లేదు, కమిషనర్ కూడా స్పందించట్లేదు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి మనవి చేసుకున్నది ఏమనగా, వీళ్ళ ముగ్గురు మీద, చైర్మన్ మీద, కమిషనర్ మీద, కౌన్సిలర్ మీద, 7వ వార్డు కౌన్సిలరు మంజుల కాసర్ల మంజుల శ్రీనివాసరెడ్డి మరియు భావన ఋషి మీద చట్టరీత్యా చర్య తీసుకొని